ప్రతి ఒక్కరూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొని తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేయాలని బీజేపీ కాకినాడ సిటీ నియోజకవర్గం కన్వీనర్ గట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాకినాడ 13వ డివిజన్ సాంబమూర్తి నగర్ లోగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ ఈస్ట్ మండల అధ్యక్షుడు గట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించగా పార్టీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ ఈస్ట్ మండల అధ్యక్షుడు ఏడిద కృష్ణ అధ్యక్షత వహించగా పార్టీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ముఖ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ నాయకులు విద్యార్థులు పాల్గొని గురుకులం పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ ఏడిద కృష్ణలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గాలిదేవర శేఖర్, జనరల్ సెక్రటరీ నక్కారాణి, ఈస్ట్ మండల కోశాధికారి నొరుకుర్తి మూర్తి, మహిళా మోర్చా జిల్లా సెక్రటరీ నేదునూరి జయలక్ష్మి, ఈస్ట్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు ముమ్మడి విజయలక్ష్మి, మధుసూదన్ రావు, ఓబీసీ మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గారికి తలపెట్టాం ఈ స్వచ్ఛతకు ఎప్పుడు కూడా అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని మా మోడీ గారి ఈ కార్యక్రమం తలపెట్టిన ధన్యవాదాలు చెప్పుకుంటూ మా పిల్లలు కూడా దీంట్లో పాల్పంచుకోవాలని వాళ్ళ రూమ్లు కూడా బాగా ఉంచుకొని దానికి చదువుకు బాగా ఉపయోగపడతా చేస్తున్నారని నేను తెలియజెప్పున్నాను. అలా కృష్ణ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ముఖ్యంగా మా కార్యకర్తలు అందరూ కూడా దీనికి చాలా ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళు మా బీజేపీ నుంచి అలా ఆర్ఎస్ఎస్ నుంచి తర్వాత విస్తారంగా కూడా ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. అలాగే మా ధన్యవాదాలు. ఇలాగే ఈ కార్యక్రమాలని ఎప్పుడైనా చేస్తూ మేము చేయడం ఏదో చేస్తాం మేము, కానీ హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా మీరు కూడా రోజు చేసుకుంటే మీ ఆరోగ్యం మీ పని మీ బాగుంటుందని మీ చదివిన అవకాశం బాగుంటుందని కోరుకుంటున్నాను. మున్సిపల్ గురుకుల పాఠశాలలో సాంబమూర్తి నగర్ 13వ డివిజన్లో ఈరోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గట్టి సత్యనారాయణ గారు కాకినాడ సిటీ కన్వీనర్, అలాగే విస్తారక్ గారు అలాగే మన మండల ఈస్ట్ మండలం నుంచి గాలిదేవర శేఖర్, ముమ్మడి విజయలక్ష్మి, నేదూరు జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ బాలిక ఉన్నత పాఠశాలలో ఇక్కడ ఉన్న మా పిల్లలు కూడా మాకు సహకరించి, అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా టీచర్ గారు కూడా ఇక్కడ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ